మమ్మీ ఇట్రా మమ్మీ ఏమిట్రా కమ్ ఆన్ ఏమిటో చెప్పు రే డమ్మీ ఎక్కడ ఉన్నావు ఏయ్ నీకు ఏ కలర్ ఫ్యాన్ ఫిక్స్ చేయమని చెప్పాను బ్రౌన్ కలర్ ఫ్యాన్ అనే కదా మేడం చెప్పారు మా మై రూమ్ లుక్ సో బ్యాడ్ విత్ దిస్ ఫ్యాన్ ఐ వాంట్ ద వైట్ ఫ్యాన్ ఏది నువ్వు సరిగ్గా వినిపించుకోవా ఆ వైట్ కలర్ ఫ్యాన్ ఫిక్స్ చేయి ముందు వాచ్మెన్ అనాలి పంచాయత కాని వాళ్ళందరినీ తీసుకొస్తాడు హాయ్ మ్యామ్ వి ఆర్ ఫ్రమ్ వసంత్ అండ్ కో టీవీ ఇన్స్టాలేషన్ కోసం వచ్చాం రండి స్విచ్ చేసేకురా ఈడి లుక్కే తేడాగుంది ఎందుకురా ఏమి అవ్వలేదే బాబు ఒకసారి ఇట్రా వస్తున్నాను సార్ ఏంటి సార్ మార్చేసిన చోట స్క్రూలు డ్రిల్ చేశారనా ఇట్రా ఈ రూమ్ కిరా ఈ ఫ్యాన్ ఎవరు ఫిక్స్ చేస్తారు నో 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 స్టాప్ ఇట్ నాట్ రెడ్ కలర్ రే నీకు అసలు పని వచ్చారాదా ఇంకోసారి ఏరియాకి వచ్చామంటే అయిపోతావు ఎలారా ఇంత యూస్లెస్ గా ఉన్నావు వర్క్ అంతా అయిపోయింది మేడం ఏసీ పాయింట్ ఫిక్స్ చేసావా చేశాను మొత్తం ఎంత అయింది మెటీరియల్స్ కి ఒక 700 రూపీస్ మిగతా వర్క్ లేబర్ కి ఒక 700 రూపీస్ మేడం నువ్వు చేసిన పనికి 1400 చాలా ఎక్కువ ఇదిగో 1000 ఉంచుకో అయ్యో కుదరదు మేడం మేడం ఏసీ వైరింగ్ అవి ఫిక్స్ చేశాను మేడం చెప్పండి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ 1500 రూపీస్ ఒక టీవీ తగిలించడానికి 1500 ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ కిపాంకి పాట గంటు టాంకి వాండ్ర పడితే యూసేందిరా మామా పౌరుషం గీరుషం లీవ్ పెట్టిపోయేరా మెసేజ్లో ఆ మస్కిట్ క్వీన్ నిన్ను బైక్ చేయను బొమ్మందిరా చెప్పుడమ్మే విమల్ రాఘవ్ ఇందాక ఫోన్ చేశాడు ఇప్పుడు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ లో ఉంది నాకు చేశారులే నేను మాట్లాడాను వాడు డైరెక్ట్ గా రూమ్కి వెళ్తానన్నాడు నువ్వు వెళ్ళిపో సరే విమల్ వీడి ఫేస్ కి ఇదే ఎక్కువ ఇప్పుడు చూడు ఫస్ట్ కిస్ నేను గివ్ అన్ కదా ఇప్పుడు నువ్వు గివ్ గివ్ అయ్యో ఐ స్వెట్ కమింగ్ ఓపెన్ సెట్ యు నో స్వెట్ అయ్యో నన్ను చూస్తున్నాడు ఆమో దాన్ని చూసేస్తున్నాడు ఏంటి ఎవరు వదిలేలేడే వామో ఏం పని చేస్తున్నారా బట్టలు ఆరేసుకుంటాను వెళ్ళండి సార్ వెళ్ళండి కొంచెం కూడా డీసెన్సీ లేదు బాస్ నువ్వే న్యాయం చెప్పు నేనా నిన్ను తొంగి చూశాను నువ్వే కదా నన్ను తొంగి చూసావు మొత్తం చూసావు కదా ఇక వెళ్ళిపోవచ్చు కదా ఏ వెళ్ళిపో బాస్ రాయ్ పోరా ఇక్కడ నుంచి బాడీ చూడు అగ్గి పుల్లలాగా పోరా సారీ బేబీ ఆ కాక్రోచ్ మిడిల్ కమింగ్ దట్స్ వై లేట్ ఓ నో మై ప్రైస్ బ్లడీ మంచోళ్ళ కలరింగ్ ఇచ్చి మన బేబీకి వెళ్ళైనా సార్ చూసించాలి పో చెప్పు అమ్మా ఎక్కడున్నావురా ఫోన్ చేస్తే తీవా రూమ్లో నిద్రపోతున్నాను పడుకోవడం తప్ప నీకు వేరే పనిలేదా సరే రాగా ఉన్నాడా వాడికేదో మూడ్ ఆఫ్ అని మేడం మీదకి వెళ్ళాడు నా పరిస్థితి అదేలే గాని సరే వాడిని తీసుకుని సరే అమ్మా సార్ అలాగే వచ్చేటప్పుడు ఫ్రిడ్జ్ పక్కన పెట్రోల్ కొని పెట్టాను ఏ రాఘవ విమల్ ఫోన్ చేశాడు వైన్ షాప్ కి రమ్మన్నాడు వెళ్దామా లేదురా నైట్ నా స్టోరీ పని మీద కొంచెం బయటికి వెళ్ళాలి నువ్వు వెళ్ళరా రే అంత ముఖ్యమైతే రేపు చూసుకోవచ్చు పద బయలుదేరదాం రారా ఏంట్రా ఏమైంది బండికి బైక్ మనకన్నా ఎక్కువ తాగేస్తుందిరా రెడమ్మే పెట్రోల్ ఇవ్వు
మర్చిపోయాను విమల్. పోరా, నీ చావు నువ్వు చావు కానీ రూమ్ దాకా నా బైక్ని నువ్వే తోసుకురావాలి. లోపల పెట్టు. సరే పోదండి, డమ్మి డబ్బులు తే. రే, నా దగ్గర లేవు. నా దగ్గర లేవు. రే, డబ్బులు లేకుండా ఊరుకుంటూ వచ్చేసారా? పక్కనరా, నేను రాగా పాలు చేశారో పాలు తాగి కూరగాళ్ళ బారుకు రావడం మొదలెట్టారు. ఇంక ఈ దేశాన్ని ఎవడో కాపాడలేడు. చెప్పు విమల్. శ్రీని, ఎక్కడున్నారా? ఇక్కడే పండింట్లోనా? మ్యాటర్ ఏంటి మామా? ఇటు కొంచెం వచ్చి వెళ్ళరాదు. ఏ, మూడు బాగాలేదని ముగ్గురం మందేద్దామని వచ్చాము. చేతిలో పైసా లేదురా, నువ్వు వస్తావా? కష్టంరా. సరే ఉండు, కనుక్కొని చెప్తాను. ఏమన్నాడు? పండు. ఏంటి? మా నాళ్ళకేదో అర్జెన్సీ అట పిలుస్తున్నారు. మరి నన్ను వెళ్ళమంటావా? ఏంటట వాళ్ళకి, రెండు రోజులు రావడం కుదరదని చెప్పేగా వచ్చావు? చెప్పాను. మరింకేంటి, ఊరికే ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నారు. ఇంకోసారి ఫోన్ చేస్తే బొక్కలో తోస్తానని చెప్పు. రాము సార్, ఆ సూట్ కేసు తీసుకురా. అలాగే సార్. ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయాలి. పండు, నా మొగుడు వచ్చాడు. నువ్వు బయలుదేరు, బయలుదేరు. ఏమండి, ఏమంటున్నారు? రావడానికి రెండు రోజులు పడుతుందన్నారు. ఏమొచ్చిందో ఏమో, సర్ప్రైజ్ చేద్దామని చూటాడు. నువ్వు బయలుదేరు. సరపండి. ఏ, ఇట్రా. ఏంటి? ఇప్పుడు నువ్వు డోర్ తెరిచి నా మొగుడికి హాయ్ చెప్తావా? కొంపలో ఇంకెవరూ లేరు కూడా. మరి ఎలా వెళ్ళమంటారు? పై పట్టుకొని దిగాల. అలా వెళ్ళాల్సిన కన్నా నాకేంటండి, నేను మెయిన్ డోర్ నుంచి వెళ్ళిపోతాను. మీరు ఆల్రెడీ నన్ను ఉంచుకున్నారన్న టాక్ వచ్చి బయట బ్యాడ్ అయిపోయాను. కానీ ఇక్కడ జరిగే మ్యాటర్ వేరు. ఉల్లిపాయలు వచ్చి ఇల్లు చంటు తోమి మీ పట్లో తుక్కు పెడుతున్నాను. ఎందుకండి నాకు బానిస బతుకు? ఎంత మాట అనేసావు శ్రీని, నేను నిన్ను బానిసలా చూస్తున్నానా? నా చిట్టి మనసును అర్థం చేసుకోవా. ఏమండి, బయట మీ ఆయన టిక్కెట్ కోని బెల్లు కొడుతుంటే మీ ఎదో పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఎందుకండి? ఏంటి ఓవర్గా వాగుతున్నావు? మర్యాదగా పై పట్టుకుపో. ఏ ఉండు, ఇదిగో ఈ 2000 తీసుకో. నీకు డబ్బులు కావాలంటే నాకెప్పటిలాగే 5 o'clock కి ఫోన్ చేయాలి, సరేనా? బయలుదేరిపోయిన బన్ను ఎండగట్టి నిన్ను కాండ్రగించి ఉమ్మి వేసరా పోరం ఒక్కను పేరు పొంది ఊరిలో నదిరగొత్తురా డమ్మిపిసులాగా లైఫ్ అయ్యిందంటే ఈ చుమ్మితో కైనా నీ ముందు ఊపేనా మమ్మీ డాడీ. చెప్పరా. ఏ విమల్, వెళ్ళిపోయారా? ఇంకా లేదురా, బయలుదేరబోతున్నావు. ఏ అయితే అక్కడే వెయిట్ చేయండి, నేను ఇప్పుడు వచ్చేస్తాను. రే సూపర్ రా, పనిలో పని వచ్చేటప్పుడు లీటర్ పెట్రోల్ తేమావా? సరే సరే, తెస్తాలే, పెట్టు. ఆటో రే, వచ్చాడు రా. వర్షం వచ్చేలా ఉందిరా, కాసేపు ఆగి బయలుదేరుదావా? నేను ఆకాశాన్ని ఒక చూపు చూస్తే చాలరా, అర్ధరాత్రి కూడా అదిరిపోయి ఎండ కాస్తుంది. వర్షం పడదంతే. హలో. హలో, రేపు సాయంత్రం 5 గంటలకి ఆల్కాజ్కి వెళ్ళామండి, అక్కడ క్యాష్ రెడీగా ఉంటుంది. సరే అండి. తీసుకున్న తర్వాత నాకు ఫోన్ చేయి. సరే అండి. సరే అండి. అది కాదు,
చాలా రోజులుగా నా మైండ్లో ఒక మ్యాటర్ రన్ అవుతోంది. నువ్వేంటి ఆ ఆంటీని మాటి మాటికి పండు పండుని పిలుస్తున్నావు? నిన్నే పిల్లాడితో సినిమా చూసావా? సినిమా బాగుంటుంది. అందులో నాగార్జున టబుని పండు పండు అని పిలుస్తాడు కదా, అలానే నేను పిలవాలని ఆర్డర్. సినిమాలో అలా పిలిస్తే టబ్బు టెన్షన్ అవుద్ది, కానీ ఇక్కడ జరిగే మ్యాటరే వేరు. ఓకే, ఒకసారి నేనోరారా పండు అను ఫీల్ అవుతున్నాడా? పండు నవ్వమంటే ఏం చేస్తున్నావు? చక్కగా ఈ టైప్లో నవ్వుతూ పండు అనుగుండు. అంతే, దగ్గరకు వచ్చేసావు, చెప్తూనే ఉండు. ఆహా, అబ్బబ్బా, మళ్ళీ చెప్పు. ఈ తక్కువ ఫ్లాష్ బ్యాక్ ఇంత బిల్డప్. అరే, ఈ చోట ఎంత మంగళకరంగా ఉంది కదా. గోవింద, రండి నాయలారా, ఎవరికి జాతకం చూడాలి? నాకు కాదు. నాకు కాదు అయితే నాకు కాదు. ఎవరు చూపించకపోతే ఇంకెందుకు వచ్చినట్టు? బాబు, అయితే నీకు చూద్దాం. ఇదిగో బాబు, ఇందులో నీ కుడి చేతి బొటన వేలు ముద్ర వేయి బాబు. నీ జాతకం ఏంటో చూసేద్దాం. వేయి బాబు, ఏ విషయంలోనూ కంగారు పడకూడదు, భయపడకూడదు, వెయ్యి. శబాష్. నవగ్రహ దేవత అనుగ్రహ ప్రసాద వల సిద్ధిరస్తు. నవగ్రహ దోష నిర్దోషోస్తు నవగ్రహ దేవత అనుగ్రహ ప్రసాద వల సిద్ధిరస్తు. నీ పేరు కకా కికి కుకేలో ఏదైనా వస్తుందా? కాదు. కాదా? ఆ ర్యాకులో మూడో లైన్లో ఉన్న తాళపత్రం పట్రా. తతాతితి తుతో తతై. కాదండి. కాదని నేను అనుకున్నాను, ఆ తాళపత్రంలోనే ఉండాలి. ఇదిగోనండి, బాగా మేనేజ్ చేస్తున్నాడు కదా. ససాసి సుసు ససాసై. అవును. మీ పేరు శ్రీనివాస? అవును. బాబు, మీ రేఖల గురించి ఏం చెప్తున్నారంటే, మీకు వచ్చినవి ఒంటి సుడితో కూడిన ఒక్కరి రేఖలని. మీరు పుట్టిన ఆంగ్ల తేదీ 26/1/1988, తెలుగు నెల పుష్యమాసం. మీ పేరు శ్రీనివాసు, మీ తండ్రి గారి పేరు కృష్ణమూర్తి, తల్లిగారి పేరు లీలావతి. ప్రస్తుతానికి మీ తండ్రి గారు తల్లిగారు ప్రాణాలతో లేరని చెప్పబడింది. మీ జాతకం ప్రకారం జన్మలగ్నం మీనం. రాహు మిథునంలోను, కుజుడు శని కన్యలోను, గురు తొల్లోను, సూర్యుడు శుక్రుడు బుధుడు వీళ్ళు ముగ్గురు మకరంలో ఉండటం వల్ల ఇది మీకు ఒక దరిద్రపు కొట్టు జన్మ. అవును బాబు, చివరిదాకా మీరు ఏం వ్యాపారం చేసినా బెడిసి కుడుతుంది. ఉపయోగం లేకుండా భూమికి భారంగా దండకి తిండి తింటూ పైకి పోయి చేరవలసిందే. తర్వాత మీ వివాహ జీవితం గురించి ఏం రాసిందో చూద్దామా. చచ్చింది పో. ఇది రాసేటప్పుడు అగస్త్యుడికే చేయి వణికినట్టుంది. ఈ జన్మకి మీకు వివాహ యోగమే రాసిపెట్టిలేదు. అద్భుతమేదో జరిగి 7 వింతలు దాటి 8వ వింతగా ఎక్కడి నుంచో ఒక అమ్మాయి వచ్చి పట్టుబట్టి హడావుడిగా మిమ్మల్ని వివాహం చేసుకుందా. నీ దరిద్రం కొద్దీ అమ్మాయి నీ మాడు పగలగొట్టి ఆ రోజు రాత్రి అక్కడి నుంచి పారిపోతుంది. మొత్తం మీద నువ్వు పుట్టడమే దండగని చెప్పేసి ఆ రోజుల్లోనే అగస్త్యుడు రాసిపెట్టాడు శుభం. నీ ముద్ర వేదాయినా దీని తాళపత్రం ఇక్కడే ఉంది కదా. ఈశ్వర బాబు, మీ రేఖల పేరు వంకర టెంకర కోణ రేఖలు. ఈ రేఖల ప్రకారం మీకు పెట్టిన పేరు విమల్. అవును. మీ తల్లిగారి పేరు గీత, తండ్రి గారి పేరు ఈశ్వరరావు, కరెక్టా? అయ్యా, నా జీవితం ఎలా ఉంటుందో చెప్తారా? జీవితం వాడైనా చివరిదాకా దండకి తిండి తిని బతికేస్తాడు. కానీ నువ్వు పుట్టడమే దండగరా, కుదిరితే ఈరోజే బాధ్యత అన్నాయి. మళ్ళీ పుట్టిరా, అప్పుడైనా ఇది బాగుడి తెస్తుందో లేదో చూద్దాం. అయినా నీ జాతక చక్రం ఏంట్రా ఇంత వక్రంగా ఉంది? మీరంతా నా ప్రాణాలు తీయడానికే ఇక్కడికి వచ్చారా?
సో మై వివాహ యోగం. బాబు నీ చూద్దామా లేదు వద్దండి? ఎందుకు చూపించుకో, ఊరికే ఉన్న మమ్మల్ని జాతకం చూపించుకోమని అడ్డమైన యదవల దగ్గర తీసుకొచ్చి పరువు తీసి అవమానించి ఇప్పుడు నువ్వు చూపించుకోనంటావా? పెట్టరా ఇందులో వెలుపుద్రమేనాయనా. రే డమ్మిగడికి బాగా చెప్తే నేను ఆత్మహత్య చేసుకుంటానరా. ఉండండి లోపలికి వెళ్ళి వస్తాను. ఈశ్వర. సో మై వివాహ యోగం. పెళ్ళి ఒకటే తక్కువ ఇప్పుడు మనకి. రాఘవ జీ పగిలిపోద్ది, కాసేపు మూసుకుని ఉండు. లేదే ఈశ్వర, బాబు జాతకం ఇక్కడున్న తాళపత్రాల్లో లేదు. శుక్రవారం వైదీశ్వరాలయం నుంచి కొన్ని తాళపత్రాలు వస్తాయి. మీరు శనివారం వచ్చారంటే ఈ బాబు జాతకం కూడా బయటపడిపోతుంది. ముందు బయటికి వెళ్ళిపోదామా? రే ఇదిగో సార్, అదే చూసి పెట్టండి. నువ్వు మాత్రం బతికిపోదావునే సార్. మరి డబ్బులు శనివారం వస్తున్నాంగా, అప్పుడు ఇస్తానులే. బాబు శనివారం తప్పకుండా రావాలి, ఇంకెవరిదైనా చూడమంటారా? ముందు మీది చూసుకోండి. మా వీడు పెద్ద ఫ్రాడ్ రా. నీ బతుకే తేడాగుంటే ఆడేం చేస్తాడు రా. అమ్మా నాన్న పేరులతో సహా కరెక్ట్ చెప్పాడు రా.